రాజధాని ఉండాలని ప్రొటెస్ట్ మొదలుపెట్టి 25 రోజులు అవుతుంది. రైతులు 29 విలేజెస్లోనే కాదు, గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం కదులుతున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం ఈ న్యూస్ ఎంత సప్రెస్ చేయాలనుకున్నా కూడా మిగతా 13 డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంది. అక్కడ కూడా ఇక్కడ అక్రమాలు అరెస్టులు రైతులను కొట్టేది ఆడవాళ్ళని కొట్టేది చూస్తూ ఉంటే అక్కడ కూడా ఇప్పుడు మూమెంట్ మొదలవుతాం. ఇదంతా చూసి గవర్నమెంట్ 29 విలేజెస్లో సెక్షన్ 144 పెట్టింది చాలా తప్పు అని ఇప్పుడు తెలుస్తుంది. సెక్షన్ 144 అది ఏంటి అని చూస్తే అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండే చట్టం, ఇప్పుడు మన పైన వాడుతున్నారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ చట్టం ఐపీసీలో పెట్టింది పోలీస్ టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్ అని, దీంతో కాకుండా టు కంట్రోల్ అండ్ టు సప్రెస్ ద పాపులేషన్ పెట్టిన చట్టం ఇప్పుడు మన డెమోక్రాటిక్ కంట్రీలో మన సిటిజన్స్ పైన వాడుతున్నారు. సెక్షన్ 144 అనేది మనం చూసాము, కాశ్మీర్లో కూడా శ్రీనగర్లో కూడా పెట్టారు, కాశ్మీర్ అండ్ శ్రీనగర్లో పెట్టారు. ఆర్టికల్ 370 అబాలిష్ చేసినప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ పాకిస్తాన్ నుంచి పెరుగుతుందని అక్కడ పెడితే ఇక్కడ 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు గవర్నమెంట్కి త్యాగం మాదిరిగా ఇస్తే ఆ సెక్షన్ 144 వాల్ పైన పెడతారా? ఎంత అన్యాయం ఇది! ఆ సెక్షన్ 144 పెట్టిన తర్వాతనే కదా ఈ అరెస్టులన్నీ మొదలైనాయి. ఎందుకంటే ఆ సెక్షన్ 144 ప్రకారం 5 మంది కన్నా ఎక్కువ మంది కలిస్తే గ్రూప్ అయితే అరెస్ట్ చేయొచ్చు అని ఆ చట్టంలో ఉంది. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెట్టాల్సిన చట్టం ఇప్పుడు రైతుల పైన పెట్టారు. ఆ చట్టం వాడి ఇప్పుడు ఈ అరెస్టులన్నీ చేస్తున్నారు. నిన్న కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, జస్టిస్ ఎన్వి రమణ కూడా దాంట్లో జస్టిస్గా ఉన్నారు. ఇంకొక జస్టిస్ రెడ్డి అని కూడా ఇంకొక అతను కూడా ఉన్నారు. 3 జస్టిసెస్ జడ్జ్మెంట్ ఇచ్చారు. 3 జడ్జ్ బెంచ్ హ్యాస్ గివెన్ జడ్జ్మెంట్ యెస్టర్డే దట్ సెక్షన్ 144 కెనాట్ బి యూజ్డ్ టు సప్రెస్ డెమోక్రాటిక్ రైట్ టు ప్రొటెస్ట్. క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఆ చట్టం మన పైన వాడుతున్నారు. దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని కూడా నిన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు అయినా మన డీజీపీ గారు అయినా ఇది గమనించాలా, ఇమ్మీడియట్గా సెక్షన్ 144 తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు నేను ఒకే నిన్న ఆల్మోస్ట్ 6 పోలీస్ స్టేషన్స్ తిరిగా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను 2 అడిగాను, ఆ సెక్షన్ 144 నోటీస్ చూపించండి అని అడిగాను. ఎవరి దగ్గర లేదు, ఓన్లీ 1 ప్లేస్ వాళ్ళు చూపించారు నాకు, అది గుంటూరు మంగళగిరి రూరల్ స్టేషన్లో వాళ్ళ దగ్గర కాపీ ఉండండి. ఇంకెక్కడ కాపీ కూడా లేదు. అంటే పేపర్ వర్క్ కూడా లేకుండా సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేస్తారా మీరు? మేము అడిగితే పేపర్ వర్క్ కూడా చూపించలేకపోతున్నారు. మంగళగిరి రూరల్లో చూపించమని చెప్తే అది చూశాను. December 19th టు January 18th వరకు సెక్షన్ 144 పెడతానని ఆ ఒక డాక్యుమెంట్లో చూశాను నేను. మిగతా పోలీస్ స్టేషన్స్ డాక్యుమెంట్ కూడా లేదు. ఇంకోటి కూడా అడిగాను, పోలీస్ వాళ్ళు మీరు ఓత్ తీసుకుంటారు కదా, ఆ ఓత్ కాపీ చూపించండి అని అడిగాను. అది ఎవరి దగ్గర లేదు. ఓత్ అంటే జోబిలో అన్న పెట్టుకోవాలా లేకపోతే మా ఆఫీస్ గోడ మీద అన్న అంటించుకొని పెట్టుకోవాలా? ఎందుకంటే చూస్తూ ఉండి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలా ఓత్ని. కానీ ఆ ఓత్ కాపీ ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పమంటే ఏ పోలీస్ చెప్పలేకుండా పోతున్నారు. ఎందుకు అడిగానంటే పై వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇఫ్ దట్ గోస్ అగెన్స్ట్ ది ఓత్ ఆఫ్ ద ఆఫీస్ వాళ్ళు చేయగలరు. అన్కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇస్తే పోలీస్ హ్యాస్ రైట్ టు రిఫ్యూజ్ ది ఆర్డర్ ఆల్సో.
ఆ ఓత్ ప్రకారం మొత్తం 17 మంది ఉన్నారు లోపల, 13 మందిని విడుదల చేశాను, 14 మంది విడుదల చేశాను. ఎందుకని వాళ్ళు విడుదల చేస్తాను నేను కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాను. అందుకని ఈ సెక్షన్ 144 అనేది ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ టు ఇంప్లిమెంట్ హియర్ ఇన్ గుంటూర్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్. వి డిమాండ్ సెక్షన్ 144 షుడ్ బి రిమూవ్డ్ అని రిమూవ్ చేసేసి మా కాన్స్టిట్యూషన్ రైట్స్ మాకు ఇవ్వండి, మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి, ఈ సెక్షన్ 144 పెట్టకూడదు దానిపైన అని మరీ ఒకసారి చెప్తూ నేను మేమందరూ డిమాండ్ చేస్తున్నాం సెక్షన్ 144 తీసేయాలి. రాజధానిలో మహిళలపై పోలీసులు చేసిన జాతీయ మహిళా కమిషన్ ఈరోజు వచ్చిండాలి, పొద్దున ఫ్లైట్ మిస్ అయి ఉంటారు, మిస్ అయినారని తెలిసింది మాకు, సాయంత్రం వస్తున్నారు. ఉమెన్స్ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చాము, వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత మేము కూడా మా వర్జన్ మాకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పకుండా 144 ఉన్నా లేకపోయినా పోలీస్ ఎక్సెసెస్ ఎక్కువైపోతున్నాయి. ఆడోళ్ళని కొట్టేది, ఆడోళ్ళని లాగి వ్యాన్లో వేసేది, పోలీస్ ఉమెన్ కానిస్టేబుల్స్ లేకుండా ఉండేది, వాళ్ళకి సరైన తిండి కానీ నీళ్లు కానీ మెడికల్ అటెన్షన్ లేకుండా చేసేది. అంటే వీళ్ళందరూ టెర్రరిస్టా ఇంకేమని అనుకుంటున్నారు మీరు? నక్సలైట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇప్పుడు రైతులని ఆడోళ్ళని అట్లాగే హ్యాండిల్ చేస్తున్నారు మహిళల్ని. మన డీజీపీ గారు నక్సలైట్ కంట్రోల్ బాగా చేశారు ఒకప్పుడు, ఇప్పుడు ఆ నక్సలైట్ కంట్రోల్ టాక్టిక్స్ అని మన ప్రజలపైన వాడుతున్నారు, చాలా తప్పు, ఇది ఖండించాలా. పోలీస్ యాటిట్యూడ్ మారాలా. సీఎం గారు కూడా కొంచెం దృష్టి పెట్టుకొని, మిగతా చాలా బిజీగా ఉన్నారని తెలుసు కానీ ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అని తెలుసుకొని కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.